తుర్గల మద్దుకుంటలో ఎస్ఎఫ్సి నిధులతో జీపీ ముందు చేపట్టే సీసీ రోడ్ నిర్మాణం, ప్రహరీ గోడ ఫ్లోరింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ధర్మారం మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్తిపాక క్రాస్ రోడ్ వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కనగర్తి బ్రాహ్మణపల్లి గ్రామాల్లో 80% మేర వైకుంఠ ధామాల నిర్మాణాలు పూర్తయ్యాయంటున్న అధికారులు. జిల్లా కేంద్రంలో ఘనంగా భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మాస్కు ధరించిన వారికే షాపుల యజమానులు సరుకులు ఇవ్వాలి, కౌన్సిలర్లకు సర్పంచ్లకు అవగాహన కల్పించిన ఎస్ఐ రాజేష్. కోవట్లను పార్టీలోకి రానివ్వమంటున్న మాజీ ఎమ్మెల్యే గుజ్జుల మాటలు రాజకీయ కలకలం రేపుతున్నాయి. కుదిరితే పార్టీ టికెట్, లేదంటే ప్రత్యర్థికి కోవట్టు, పెద్దపల్లిలో నడుస్తున్న చరిత్రపై స్టోరీ.